అనకాపల్లి బాలిక హత్య కేసులో నిందితుడు సురేష్ ఆచూకీ ఇంకా లభించలేదు. హత్య జరిగి 3 రోజులు అవుతున్నా జాడ తెలియలేదు. సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఎక్కడ కనిపించలేదు. 12 బృందాలతో గాలిస్తున్నా చిన్న క్లూ కూడా లభించలేదు. నిందితుడి ఆచూకీ చెప్పిన వారికి 50,000 ఇస్తామని ప్రకటించారు పోలీసులు. అయితే సురేష్ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చనే అనుమానంతో కాలువలు కుంటలను జల్లెడపడుతున్నారు. ఇప్పటికే నిందితుడు రాసిన 13 పేజీల లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే హత్యకు ముందుగానే 12 పేజీల లేఖను రాసుకున్న నిందితుడు సురేష్ హత్య చేసిన తర్వాత మిగిలిన 6 పేజీలు రాసినట్లు గుర్తించారు. ఉంటే ఇద్దరం కలిసి ఉండాలని లేదంటే చనిపోవాలని లేఖలో రాశాడు. అంతేకాదు లేఖ చివరిలో అందరూ క్షమించండి అని విజ్ఞప్తి చేశాడు. రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంకు చెందిన సురేష్ అదే గ్రామానికి చెందిన బాలికను కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు. ఏప్రిల్లో బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో కేసు పెట్టి జైలుకు పంపారు. ఇటీవల బెయిల్పై బయటకొచ్చిన నిందితుడు శనివారం బాలికను నరికి హత్య చేశాడు.